ముందుగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం విద్వాంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత గౌరవ కేసీఆర్ గారి పాలనలో కొత్త ప్రగతి పుంతలు తొక్కుతూ ప్రగతి పథంలో ఏ విధంగా ముందుకు నడుస్తుందో ఈ రాష్ట్రం గురించి నేను ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ దేశంపై అనుబాంబు ప్రయోగించినప్పుడు ఎంతటి విధ్వంసం జరిగిందో బ్రిటిష్ పరాయిపాలన రెండు వందల సంవత్సరాలు మగ్గిపోయిన భారతదేశంలో ఎంతటి విధ్వంసం జరిగిందో పరాయిపాలన అరవై సంవత్సరాలు మగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే స్థాయిలో ఓ ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగింది అధ్యక్ష మౌలిక వసతుల కల్పల నిర్లక్ష్యంలో కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కావచ్చు సాగునీటి వ్యవస్థలో నివ నిర్లక్ష్యం కావచ్చు ఉప ఉద్యోగాల కల్పనలో పక్షపాతం కావచ్చు అన్ని రంగాలలో అన్ని రకాలుగా విధ్వంసం జరిగింది అధ్యక్ష గౌరవ్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి మరి ప్రజలందరినీ సమకూర్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష ఆ జరగ సాధన జరిగే కంటే ముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయో నేను మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాడు ఒకప్పుడు కోటి రత్నాల వీణగా ఉన్న నా తెలంగాణ మరి ఈ విధ్వంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా మారిందంటే కరువు కాటకాల కాన కరువు కాటకాల కానా వలసవాదుల టానా నాటి నా తెలంగాణ అధ్యక్ష దగాపడిన జానా దగాపడిన జానా తీగ తిగిన వీణ నాటి నా తెలంగాణ ఆ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న నా తెలంగాణ అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండే అంటే భూమిని నమ్ముకున్న రైతు కళ్ళలో నీటి సుడులు తప్ప ఎక్కడ పచ్చని మడులు లేవ లేకుండే అధ్యక్ష అన్ని వర్గాల గుండెల్లో ఆవేదన తప్ప ఆలంబన లేకుండే అధ్యక్ష ఎక్కడ చూసినా కరువు తప్ప ప్రభుత్వ ఆదరువు లేకుండే తుమ్మలు మొలిచిన కాలువలు తప్ప సాగే నీటి సవ్వడి లేకుండే కాలుతున్న కాలుతున్న కాష్టాలు వెలుగులు తప్ప కరెంటు జిలుగులు లేకుండే తలాపున గోదావరి పారేదే తప్ప ఎక్కడ ఆగకపోతుండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి అంకుటిత దీక్షతో దార్శనికతతో సృజనాత్మకంగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ తెలంగాణ సమాజంలో ప్రతి వర్గం స్వయం వృద్ధి పొందాలి అనే ఉద్దేశం కొద్ది ముందుకు అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష మరి ఎనిమిదిన్నర సంవత్సరాలు అనేక ప్రణాళిక ఫలాలను మనం అందుకోవడం జరుగుతుందా జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ దశాబ్దాల దశ నాడు దశాబ్దాల పాటు వివక్షకు గురైనా దగా పడిన తెలంగాణ నేడు ముఖ చిత్రమే మారిపోయింది కొత్త జవ జవసత్వాలు పుంజుకొని ఉరకలేస్తుంది అధ్యక్ష నేడు తెలంగాణ ఎట్లుందో మీకు వివరించదలుచుకున్నాను అధ్యక్ష కోటి ఎకరాల మాగానం నా తెలంగాణ దేశానికే ధాన్య భోషాణం నా తెలంగాణ రైతన్నకు రైతు బంధు ఆలంబన తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఆదరణ నా తెలంగాణ కళ్యాణ లక్ష్ములకు కాళ్ల పారాని నా తెలంగాణ ఆడబిడ్డలకు అమ్మఒడి ఆభరణం నా తెలంగాణ పసిపిల్లలకు బాలామృత వితరణ నా తెలంగాణ సబ్బండ వర్గాలకు స్వాలంబన నా తెలంగాణ పెద్ద మనుషులకు పెన్షన్లు నజరాన నా తెలంగాణ రెప్పపాటు కరెంటు పోని కార్ఖాన నా తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాలకు ఉదాహరణ నా తెలంగాణ భారతావని యవనికపై భారతావని యవనికపై ఉత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ అత్యుత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ మరి ఈ స్థాయి ఊరికే రాలేదు కదా అధ్యక్ష తెలంగాణ ఉత్తమ ఇంత ప్రగతిని సాధించిందంటే దాని వెనుక గౌరవ కేసీఆర్ గారి అహర్నిశల కష్టం ఉంది అధ్యక్ష ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్న ముందున్నా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒత్తిళ్ళని ఎదుర్కొని ఒక ఆర్థిక క్రమశిక్షణతో అం అంకుటిత దీక్షతో ప్రజలకు మంచి పాలన అందించాలి పేద ప్రజలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దో ఏ విధంగా పనిచేసిందంటే కొమ్మ రెమ్మ లేరి పక్షి గూడు అల్లుకున్నట్లు కొమ్మ రెమ్మలేరి పక్షి గూడు అల్లుకున్నట్లు ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు పూస పూస గుచ్చి హారం పేర్చినట్లు అక్షరం అక్షరం ఏరి స్వరం కూర్చినట్లు తెలంగాణ పునర్నిర్మాణం నిర్మాణం చేపట్టిన కేసీఆర్ దేవర్షి అయ్యారు అధ్యక్ష మహత్వ నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మహర్షి అయ్యాడు రాజకీయ అపరిణతి కనబడిచి కేసీఆర్ రాజర్షి అయ్యాడు అధ్యక్ష ఇది గౌరవ కేసీఆర్ గారు ఎనిమిదిన్నర సంవత్సరాల్లో పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారు అధ్యక్ష ఒకప్పుడు ఆర్థిక స్థితి ఇబ్బందికైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉండే అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉండే అప్పటి రాష్ట్ర జీఎస్టిపి వార్షిక వృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేటు అయిన పదమూడు పాయింట్ నాలుగు శాతం కంటే తక్కువ